ముఖ్యంగా గాంధీ గారికి రజిత్ గారికి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ప్లస్ వాళ్ళకి, అలాగే ఇక్కడ వెంకట్ గారిని వినోద్ గారిని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. నాకు వెంకట్ గారు, నేను వెంకట్ భాయ్ అంటుంటాను. సో నా నేను వెంకట్ భాయ్ దాదాపు 20 సంవత్సరాల నుంచి నా స్నేహితుడు. అండ్ ఆయన ఎంత కష్టపడతాడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నాకు తెలుసు. అండ్ కష్టానికి మారుపేరు వాళ్ళు, ఏ బిజినెస్ చేసినా నీతిగా న్యాయంగా వాళ్ళ చుట్టుపక్కల 10 మందిని హెల్ప్ చేయాలని ఒక కోరికతో ముందుకెళ్లేవాళ్ళు. అందుకే దేవుడు వాళ్ళు బ్లెస్ చేసుకుంటూ ఈ ఫీల్డ్లోకి వెళ్ళినా వాళ్ళకి ఇలాగా బ్యూటిఫుల్గా ఒక ఆపర్చునిటీస్ కానీ ఒక వే చూపిస్తున్నారు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఆయన గురించి మీకు చెప్పాలంటే, దుబాయ్లో గోల్డ్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఏటీఎం ఎలాగో గోల్డ్కి ఎలా ఉంది ఆ టెక్నాలజీ చాలా మంది తెలియదు. అది మన వెంకట్ భాయ్ వినోద్ భాయ్ వీళ్ళ కంపెనీ నుంచి చేసిన పేటెంట్. అదే దుబాయ్లో ఫస్ట్ టైం వాళ్ళు వాడుతున్నారు. అండ్ ఈరోజు ఈ వెండింగ్ మిషన్ ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి టెక్నాలజీ తీసుకొచ్చినందుకు. అలాగే రంజిత్ అనకు కానీ గాంధీ అనకు కానీ అందరికీ ప్రతి ఒక్కరి తెలంగాణ గవర్నమెంట్కి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ నా తరపున వెంకట్ భాయ్ ఒక తెలంగాణ కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాలకి ఇది చేరాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నా వద్ద సహాయం, నా తెలిసిన ప్రతి ఒక్క కాలేజు అండ్ ప్రతి ఒక్క థియేటర్ యజమానంతో మాట్లాడి అక్కడికి పెట్టించడానికి నా ప్రయత్నం చేస్తాను. అదే కాకుండా నేటి కంటే ముఖ్యంగా దీనికి నచ్చింది ఏంటంటే ఈ బిజినెస్ మోడల్. ఈ బిజినెస్ మోడల్లో నా దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ అండ్ నన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళకి కానీ నా ఫ్యాన్స్ కష్టాలు ఉన్న వాళ్ళకి కానీ మీ సపోర్ట్తో కొన్ని మిషన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని లైఫ్లో నిలబెడదాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఉంది, మిషన్ చూసాక నాకు ఐడియా వచ్చింది, ఇక్కడే ఉన్నారు సో ఇక్కడే అడుగుదామని. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇలాంటిది ఒకటి పెట్టి అండ్ ఆబ్వియస్లీ డబ్బుకి కాకుండా ఒక కెమెరా ఇన్స్టాల్ చేయగలిగి వాళ్ళ స్నాక్స్ కానీ వాళ్ళ మిల్క్ బేసిక్ ప్రోడక్ట్స్ కానీ ఇతర కానీ మిషన్ ద్వారా ఇవ్వగలిగితే, అది మానిటర్ చేయగలిగితే ఎక్కడ మిస్యూజ్ ఆఫ్ రేషన్ కానీ ఇదంతా చాలా కంట్రోల్ చేయొచ్చు అనుకుంటున్నాను. ప్లీజ్ థింక్ అబౌట్ సార్ అండ్ ట్రై టు బ్రింగ్ ఆన్ ద టెక్నాలజీ అండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం. హైదరాబాద్ మెట్రోపాలిక్ సిటీ అంటే ఇక్కడ గంజి తాగేవాళ్ళు హ్యాపీగా బతకొచ్చు, బెంజిలో తిరిగేవాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఎవరికి వాళ్ళు ఎవరి పని వాళ్ళది, ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవరి స్టేజీలో వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. ఇకపోతే వినోద్ గారు, వెంకట గారు నేనున్నానని వినోద్ గారికి సపోర్ట్ ఇవ్వడం, ఈ విషయంలో ఈ మిషన్ విషయంలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, డ్రాప్ అవుట్ అయిన ఇంటర్ 10th క్లాస్ చదువుకొని ఉద్యోగాలు లేక అటు కూలి పనులను వెళ్ళలేక అలాంటి పిల్లలు కానివ్వండి, మహిళలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు కానివ్వండి, ఒక టీ స్టాల్, ఒక ఇన్ కేస్ చిన్న ఫ్రూట్ బాల్ పెట్టుకున్న 24 గంటలు దాని దగ్గర కాపలాగాయాలి. అలాంటిది లేకుండా టెక్నాలజీతో ఒక చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇవాళ స్టార్ట్అప్ కంపెనీకి వెళ్తే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్క్ చేస్తే 15,000 స్టార్టింగ్ ఇస్తుంది శాలరీ. కానీ ఇక్కడ 50,000 ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ మిషన్ ద్వారా. చదువుతో సంబంధం లేదు, పెట్టుబడి కాదు. ఇలాంటి మిషన్, ఇలాంటి టెక్నాలజీ వినోద్ గారు ఇంకా కృషి చేసి ఎక్కడో ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్లో కాదు మా ఇండియాలో, మనం ఇక్కడ మన ఏపీ తెలంగాణ ఇలాంటి స్టేట్స్లో మనం ఇలా మనం ముందంజలో తీసుకుపోవడం, వినోద్ గారు లాంటి వ్యక్తుల ఆలోచన విధానాన్ని మనం వాడుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు. గోల్డ్ ఇందాక మనోజ్ గారు అడిగారు ఇది ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు, యాడ్స్ వస్తాయా అని. యాడ్స్ అంటే మనం బట్టలు రెడీ షోరూమ్ ఉంది, షోరూమ్లో పెట్టుకుంటే బయట లోపల ఏమో లేడీస్ శారీస్ కొంటూ ఉంటారు, బయట జెంట్స్ ఏమో పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తుంటారు, పిల్లలకి బిస్కెట్స్, హస్బెండ్కి టీ కాఫీ, వాటర్ బాటిల్స్. అలాగే గోల్డ్ షాపులు కావచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫున పెట్టించామనుకోండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద, సో మన గవర్నమెంట్ యాడ్స్ వస్తాయి. ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళ షాప్ యాడ్స్, హాస్పిటల్స్లో పెడితే హాస్పిటల్ యాడ్స్. సో వాళ్ళకి యాడ్కి వాళ్ళ లక్షలు ఖర్చు పెడుతున్నాం సెలబ్రిటీస్కి. అలాంటిది యాడ్స్ రన్ అవుతాయి,
అక్కడ ఉండే ఒక వర్కర్ మీద లాంటి మిషన్ పెట్టుకుంటే వాళ్ళకి అదనంగా ఒక ఉపాధి కింద సైడ్ ఇన్కమ్ కింద నెలకు 50,000 రూపీస్ ఇన్కమ్ గైన్ చేసుకునేలా ఉంటుంది. డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ గారు, రమాదేవి గారు, ముఖ్యంగా ఇంత మంచి ప్రోడక్ట్ను ఇవాళ తెలంగాణలో తీసుకొచ్చి 9 ఏళ్ల ప్రగతిలో అనేకమైనటువంటి అభివృద్ధి అంచులను దాటుతూ ఇవాళ తెలంగాణ దేశానికి ఏ విధంగా దిక్సూచిలా నిలుస్తున్నదో, ప్రగతి ఎంత గొప్పగా ముందుకు సాగుతున్నదో ఈ హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలను చూసినప్పుడు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి నేపథ్యంలో ఇవాళ ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి ఒక సరసమైనటువంటి ధరకు నిరుద్యోగ యువతకు ఒక గొప్ప ఆదరణీయమైనటువంటి ఉపకరణంగా ఈ WTC మిషన్ను తీసుకురావడం అనేటువంటి చాలా సంతోషంగా ఉంది. చాలా కాలంగా నాకు తమ్ముడు వినోద్ నాకు ఒక 10 సంవత్సరాలుగా పరిచయం.